Sarangitakshim Dhrutapasyankusapushpavanachapam Animadiviravrutam mayukhai Ahamityeva vibhavaye bhavanim Murityeva vibhavaye bhavanim Shri Grupshanavas TFC Mija YouTube channel Prakshapalandrake Telugu Nothana Samvatsara Subhakankshala మిథున రాశి ఈ రాశి వారికి గురుని యొక్క సంచారము షష్ఠ స్థానంలో అంటే ఆరవ స్థానంలో కనిపిస్తోంది ఎక్కువగాను ఆ తర్వాత ఏడవ స్థానంలోకి వెళ్తాడు సామాజిక సంబంధాల విషయంలో అనుకూలత బాగుంటుంది అలాగే శనికి సంబంధించిన విషయంలో సప్తమంలో శని యొక్క స్థితి ఉన్నది కాబట్టి సామాజిక సంబంధాల్లో కొంత అపార్థాలు చోటు చేసుకుంటూ ఉండడము వ్యక్తుల మధ్య దూరాలు పెరుగుతూ ఉండడము లాంటి ప్రభావాలు కనిపిస్తున్నాయి గౌరవానికి ప్రాధాన్యం ఇచ్చిన చోట ఆ సమస్యను అధిగమించగలుగుతారు కాబట్టి మీ ప్రవర్తనలో కొంత మార్పును తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తోంది మీ ఆలోచనలని వ్యక్తీకరించడం విషయంలో కానివ్వండి లేదా ఊహించే ఊహాశక్తి ఏదైతే ఉందో దాన్ని వాస్తవికతకు దగ్గరగా ఉండే ప్రయత్నం కానీ చేయడం అవసరం అవుతుంది గృహ సంబంధమైన విషయాల్లో మీరు చేపడదాం అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలం కావడానికి కొంత ప్రయత్నాలు అవసరం అవుతాయి గట్టిగానే ప్రయత్నం చేయవలసి ఉంటుంది ఆర్థిక అవసరాలు కూడా తీరుతూ ఉంటాయి రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి గట్టిగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది ఆ విషయంలో అనుకూలతను సాధించడానికి శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది ఈ రాశి వారికి ఆదాయం 11 వ్యయం 5 రాజపూజ్యం 2 అవమానం 2 రాజపూజ్య అవమానాలు సమానంగానే ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు ఇతరుల విషయంలో కూడా అటువంటి ప్రవర్తననే మీరు చూపించగలిగే ప్రయత్నము అనుకూలంగానే ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది వ్యయం విషయంలో తక్కువగా ఉంది కాబట్టి వ్యయము వచ్చిన సంపాదనని పెట్టుబడుల కోసం వినియోగించుకోవడము వ్యాపారం కోసం ఎక్కువ ప్రయత్నం చేయకుండా ఉన్నదానిలో కొంత భాగాన్ని మాత్రం వినియోగించుకుంటూ మిగతా దాన్ని స్థిరాస్తులపైన పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తే అవి ఎక్కువ లాభదాయకంగా ఉంటాయి అయితే స్థిరాస్తుల విషయంలో చిన్న చిన్న చిక్కులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ఇతరులను నమ్మి సంతకాలు చేయడం మంచిది కాదు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి భాగస్వామ్యాల విషయంలో చాలా శ్రద్ధతో వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తోంది ఆ విషయాల్లో అనుకూలత కోసం అమందానంద కందడిత హృదయారవింద గోవింద అనే మంత్రం చేసుకుంటూ ఉంటే వ్యక్తుల మధ్య సయోధ్య ఏర్పడుతుంది అలాగే ఆర్థిక లావాదేవీల్లో అనుకూలత కోసం జనని కనక వృష్టిని దక్షిణాంతేర్పయామి అనే మంత్రం చేసుకుంటూ ఉండడం సత్ఫలితాన్ని ఇస్తుంది ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి కృషి ఎక్కువగా చేయవలసిన అవసరం కనిపిస్తోంది మీ పై అధికారులు మీ నుంచి ఆశించేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఆ విషయంలో కొంచెం శ్రద్ధ ఎక్కువగా చూపించాలి మీదైన శైలిలో ప్రవర్తించడానికి అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోవడంలో మీకంటూ గుర్తింపు రావడం కోసం ప్రత్యేక ప్రయత్నాలు అవసరం లేదు అలా ప్రయత్నం చేసినందువలన సమస్యలను ఎదుర్కొనే స్థితి కనిపిస్తోంది ఆ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది చేసే ఖర్చు విషయంలో సానుకూలత ఏర్పడడం కోసం ఇతరుల సలహాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి శత్రువుల్ని పైన విజయాన్ని సాధించడానికి కూడా అవకాశాలు బాగున్నాయి మీ తెలివికి పదును పెట్టడానికి మంచి అవకాశం వస్తుంది